నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, ఇంత దిగజారిపోయినవే నాకు ఎంత బాధగా ఉందంటే, నువ్వు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తివేనా? ఈ విధంగా చేస్తే నేను మళ్ళా నీ కెన్ యూ రీఫర్బిష్ యువర్ ఇమేజ్, నువ్వు ఏ విధంగా ఇమేజ్ పోగొట్టుకున్నావో కెన్ యూ రెస్టోర్ ఇట్, అది వాపస్ తెచ్చుకోగలుగుతావా? ఇంకా దిగజారిపోయావు, ఇంకా దిగజారిపోతున్నావు. ఇది మొత్తం ఎవడో పనికి మాలినడు ఇంట్లో కూర్చొని వ్యక్తిగతంగా రాసినవి కావు ఇవి. ఎవరో ఒకడు ఇంట్లో కూర్చొని రాయించినటువంటి ఇది కాదు. హైదరాబాద్లో ఎంబీకే బిల్డింగ్, టీడీపీ ఆఫీస్, విజయవాడలో ఉన్న సోషల్ మీడియా కార్యాలయం, వీటి నుంచి రాయించారు. గత 7 ఏళ్ళుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాతిపదిన ఆ బేసిస్ పైన రాష్ట్రంలో సుమారు 2000 పర్సన్స్ని ఎంగేజ్ చేసి తెలుగుదేశం పార్టీ ఇదే కార్యక్రమం చేస్తుంది, ఇదే కార్యక్రమం నడుపుతుంది. 2000 పర్సన్స్ కాబట్టి ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు, సోషల్ మీడియాలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఇది. ఈ దినం ఇటువంటి భారీ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని అహర్నిశలు శ్రమిస్తూ ముఖ్యమంత్రి పోతుంటే, మాకు మీ ప్రభుత్వాలు చేసినటువంటి పాపాలు ఎంటాడుతున్నాయి మనం. అయినా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ధైర్యాన్ని కోల్పోకుండా ఏమాత్రము ఇంటరప్షన్ లేకుండా పాలనను గాడిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. ఇట్స్ వెరీ స్టూపెండస్ టాస్క్, మామూలు ఇది కాదు. ఎకనామిక్ స్ట్రక్చర్ డిరైల్ అయిపోయింది రాష్ట్రంలో, దాన్ని ట్రాక్ పైన పెట్టడానికి పడే అవస్థ అంతా ఇంత. పురాణాలు చదువుకున్నాం, లోక కళ్యాణం కోసము మునులు ఋషులు యజ్ఞాలు యాగాదులు చేస్తుంటారు, కానీ రాక్షసులు దానికి ఆటంకాలు కల్పిస్తుంటారు. తెలుగుదేశం వ్యవహార శైలి చేష్టలు అచ్చం అలాగే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అంత మిజరబుల్గా ఓడిపోయినా డబ్బింగ్ ఎలక్టోరల్గా అసలు ఒక నెల కూర్చొని ఆలోచించాలి, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి, ఎందుకు నేను ఓడిపోయినా, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి. ఆ ప్రయత్నాలు చేయకుండా ప్రజలకు ప్రాపర్ పద్ధతిలో సేవ చేసేటువంటి ప్రభుత్వాన్ని నువ్వు నిందలేస్తుంటే నీ క్రెడిబిలిటీ ఇంకా తగ్గిపోతుంది, ఇంకా పడిపోతున్నావు. అధికారంలో ఏ ట్రిక్కులు ఏ ఫార్ములాలంతా వాడాడో ప్రతిపక్షంలో కూడా అవే వాడుతున్నాడు. ఆయన మోడస్ ఆపెరాండి ఎట్లుంటుందంటే, అంటే అనుభవంతో చెప్తున్నా, ఒకరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తాడు, ఒకరోజు లేఖ రాస్తాడు, ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, ఒకరోజు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ అంటూ ఏదేదో మాట్లాడతాడు, ఒకరోజు ముఖ్య నేతలతో సమావేశం అంటాడు, ఆ వివరాలన్నీ మీడియాకి ఇస్తాడు. తనకు అనుకూలమైన మీడియా ఉంది. నేను అది పచ్చ మీడియా అనేది ప్రతి ఒక్కడు చెప్పేది. అది ఈ విధంగా
బుడదజల్లే కార్యక్రమాలు ప్రభుత్వం పైన 24/7 ఆరు నిశలు చేస్తుంటాడు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు అధికారం పొంది. భరించలేని దుగ్ధ. తన ఆస్తిని ఎవడో లాక్కున్నాడని కడుపులో మంటగా కడుపు మంటతో ఉన్నాడు. విచక్షణ పోయింది, సహనం కోల్పోయినాడు. ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం, జగన్ మీదను అప్రతిష్ట పాలు చేయాల. చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ డెమోక్రసీలో ఒకటి అర్థం చేసుకోవాలి, ఈవెన్ బై రిమైనింగ్ అపోజిషన్ ఆల్సో యూ కెన్ సర్వ్ ది పీపుల్. రాజకీయాల్లో ఉండేవాడు ప్రతి ఒక్కడు అధికారంలో కంటిన్యూస్గా ఉంటాడు అనుకోవటం పొరపాటు, అది ప్రజలను గ్రాంటెడ్గా తీసుకున్నట్టు. ఈవెన్ బై అపోజిషన్లో ఉంటూ కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు తీసుకునేటట్లు, మంచి చట్టాలు ప్రజలకు ఉపయోగపడేట్లు తీసుకున్నట్టు చేయించటంలో అపోజిషన్ కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషించకుండా చాలా డిస్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. దీనికి అనుకూలంగా ఇప్పుడేం చేశాడు, తనకుండే కోవర్ట్స్ కొందరు, తన పార్టీలో ఉన్న లీడర్స్ కొందరిని కోవర్ట్స్గా పంపించాడు బీజేపీలోకి. వాళ్ళంతా హిజ్ మాస్టర్స్ వాయిస్ మాదిరిగా వాళ్ళు శుద్ధులు చెప్తున్నారు అందరికీ. ఇవన్నీ చంద్రబాబు నాయుడు పాత ట్రిక్కులే, సేమ్ ఓల్డ్ డ్రామా. అయితే ఒక్కటి చంద్రబాబు నాయుడు గుర్తిరగాల్సింది ఏమంటే, నీ పాలసీలు, నీ ట్రిక్కులు, నీ అవినీతి పరిపాలన, నీ అరాచకమైన పాలనను ప్రజలు తిరస్కరించారు. యు హ్యావ్ బీన్ రిజెక్టెడ్ లాక్ స్టాక్ అండ్ బ్యారల్. అయినా ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. చిన్న చిన్నవన్నీ పెద్దవి చేయటం. మద్యం పాలసీ, మద్యం పాలసీలో గవర్నమెంట్ మద్యం షాపులపైన కామెంట్స్ క్రిటిసిజము ఎందుకు మద్యం గవర్నమెంట్ చేసింది? దాంట్లో జరిగేటువంటి అక్రమాలు అరికట్టడానికే గవర్నమెంట్ షాపుల నిర్వహణ చేపట్టింది. ఏ ఎన్టీ రామారావు రెజిమ్లో సారాయంగళ్ళకు ప్రభుత్వం నడపలేదా చంద్రబాబు నాయుడు? ఒకసారి గుర్తు చేసుకో, ఎన్టీ రామారావు గారి రెజిమ్లో లిక్వర్ షాప్స్ ప్రభుత్వమే నడిపింది. వరుణవాహిని అదేదో తయారు చేయించింది దానికి టైటిల్ పెట్టి. ఇప్పుడు గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఒక్కసారి సుమారు 400,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తే, ఇటువంటి జనరంజకమైన పరిపాలన చేస్తుంటే నీ కడుపులో ఉడుకుపుడుతుంది. ఇంకా మోడీని కలిస్తే కేసుల కోసమా? ప్రధాని మోడీని కలిస్తే కేసుల కోసమని నోటికి వచ్చినట్లు మాడుతున్నాడు. దీంట్లో నువ్వు మోడీ స్థాయిని దిగజారుస్తున్నాడు ఆయన. అంటే మోడీని కలిస్తే కేసులు కొట్టేస్తారా? దీనిపైన బెటర్ బీజేపీ లీడర్స్కి కామెంట్ చేయాలి, మనం ఎక్కువ మాట్లాడాలి, సమాధానం వాళ్ళే చెప్పాలి. జే ట్యాక్స్ అంట అని ప్రచారం ఒకటి మొదలుపెట్టాడు. కాపీ కొట్టడం, బురదజల్లటం, ఇంతకన్నా ఏమీ లేదు. ఈయన హయాంలో కే ట్యాక్స్ ఒకటి వచ్చింది, అది పాపులర్గా ఉంది, చాలా నొటోరియస్, పాపులర్ కాదు నొటోరియస్ వర్డ్ అది కే ట్యాక్స్. సి ట్యాక్స్, చిన్నబాబు ట్యాక్స్, ఇవన్నీ అమలు చేశారు. దీని నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి ఈ పదం జే ట్యాక్స్ అని అంటున్నాడు. బురద చల్లేదానికి కూడా ఒక సొంతంగా ఒక పేరు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో కూడా ఉన్నారు. బురద అల్లుతున్నారు వాళ్ళు, దానికి కూడా ఒక పేరు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు.
అందులో మీరు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు. ప్రజలు ఈ ప్రజారంజకమైన పరిపాలనలో ఉండేటువంటి ప్రయోజనాలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి నీ దుష్ప్రచారాన్ని వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. తెలుగుదేశం అనేది ముగిసిన ఆద్యాయం, ముగిసిన ఆద్యాయం. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నీ తెలివి తక్కువతనానికి, నీ ఇంప్రూడెంట్ దీనికి, నీ బ్యాంక్రప్ట్ మైండ్కు, యువర్ మైండ్ హ్యాస్ బికమ్ బ్యాంక్రప్ట్, ఈ 4 నెలలు నువ్వు చేసింది ఏంటి? అక్రమంగా నివాసం ఉంటున్న ఇల్లు కట్టిన లింగంనేనికి మద్దతు ఇచ్చావు. ఏటీఎంగా మార్చుకున్న పోలవరం కాంట్రాక్టర్కు సంపూర్ణంగా మద్దతు ఇచ్చావు. మీ పార్టీలో ఉంటూ మీ వల్ల చనిపోయిన ఫ్యాక్షనిస్టుకు మద్దతు ఇచ్చారు. మీరు లంచాల్లో గుంజేసుకున్న పీపీఎల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్లకు మద్దతు ఇచ్చావు. బికాజ్ యూ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్, నువ్వు లాభపడ్డావు దాంట్లో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడలేక, ఆ శక్తి లేక మీ రాజ్యసభ సభ్యులు మొదలుకొని మామూలు నాయకుల వరకు సగం మందిని వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపించి ఇది గొప్ప రాజకీయం అని ఊహించుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, యూ హ్యావ్ బికమ్ ఐడియాలజికలీ మెంటలీ బ్యాంక్రప్ట్. నువ్వు ఈ విధంగా సొసైటీని విషప్రచారం చేసి సొసైటీని నాశనం చేసేటువంటి అటెంప్ట్ చేయటం అనేది దుర్మార్గం. యు హావ్ గాట్ నో రైట్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్, బెటర్ రిటైర్. ఆ విధమైన దుర్మార్గమైన వ్యవస్థీకృతంగా చేసి పారేస్తున్నాడు ఇదంతా విషప్రచారాన్ని. అందువల్ల అతనికి రాజకీయాలలో కంటిన్యూ అయ్యేటువంటి మారల్ అథారిటీ లేదు. అతనికి మెంటల్ ఆల్సో ఈజ్ నాట్ వెల్. బెటర్ ఫర్ హిమ్ టు రిటైర్ ఫ్రమ్ పబ్లిక్ పాలిటిక్స్.